అందరికీ నమస్కారం. నరదిష్ట తగిలిన వాళ్ళకి ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. సాధారణంగా ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్నట్టుండి అకస్మాత్తుగా నిరసపడినప్పుడు మన పెద్దవారు దిష్టి తగిలి ఉంటుంది, దిష్టి తీసివేయండి అని చెబుతూ ఉంటారు. అసలు నిజంగానే దిష్టి అనేది ఉందా? ఒకవేళ దిష్టి అనేది ఉంటే దిష్టి తగిలినప్పుడు పిల్లలు పెద్దవాళ్ళల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? అలాగే మీ ఇంటికి మీ వ్యాపారానికి తగిలిన నరదిష్టి నరఘోష తొలగిపోవాలంటే పాటించవలసిన పరిహారాలను గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఎదుటివారు చూసి ఓర్వలేక వారి చెడు మనస్సుతో మన చెడును కోరుకోవడం ద్వారా నరదిష్టి మన మీద మన కుటుంబం మీద పడుతుంది. అంటే దాని అర్థం వారి యొక్క చెడు దృష్టి మన మీద పడుతుంది. వక్ర దృష్టి, ఈర్ష, అసూయలతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు ఈ నరదృష్టి తగులుతుంది. నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అంటారు. నరదృష్టి ఎప్పుడు మన మీద పడుతుంది అంటే ఎదుటివారు వక్రదృష్టితో చూసినప్పుడు కొందరు అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు. కొందరు ఓర్వలేక వారి చెడు మనస్సుతో చెడు కోరుకోవడం ద్వారా నరదృష్టి తగులుతుంది. నరదృష్టి తగిలిన వారికి విపరీతంగా తలనొప్పి రావడం, కడుపు నొప్పి, కడుపులో వికారంగా ఉండడం, తిన్నది జీర్ణం కాకపోవడం, తల తిరగడం, వాంతులు అవ్వడం, ఉన్నట్టుండి నీరసించిపోవడం వంటి లక్షణాలు కనబడుతుంటాయి. దిష్టి తగిలిన పిల్లలు నిద్రలో ఉలిక్కిపడడం, ఎన్ని మందులు వేసినా పిల్లలు నీరసంగా ఉండడం, ప్రతి చిన్నదానికి ఏడవడం, పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురి అవ్వడం వంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా తలనొప్పి, ఎదురుదెబ్బలు తగులుతూ ఉండడం, మనశ్శాంతి లేకపోవడం, ఎక్కువగా టెన్షన్స్ కలుగుతూ ఉంటాయి, అందరితో గొడవలు జరుగుతూ ఉండడం, అందరూ మనకు శత్రువులుగా మారడం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతూ ఉండడం, మీ కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా నరఘోష కారణంగా జరుగుతూ ఉంటాయి. నరదృష్టి అనేటువంటిది కేవలం వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి, వ్యాపారాల మీద, పంట పొలాలు, గృహాలు, వాహనాలు వంటి వాటిపై కూడా ఉంటాయి. నరదృష్టి నిజంగానే అసలు ఉందా అంటే ఉందని చెప్పాలి. ఎంత దిష్టి తీసినా ఆరోగ్యం బాగాలేకపోతే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని దగ్గరకు వెళ్ళి మందులు తీసుకోవడం చాలా ముఖ్యం. నరదృష్టి పీడ తొలగిపోవాలంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దిష్టిని దాదాపు చాలా రకాలుగా తీస్తూ ఉంటారు. కొబ్బరికాయలతో దిష్టి తిప్పడం, ఉప్పుతో దిష్టి తీయడం, అలాగే కర్పూరం బిళ్ళలతో, పిడకలతో, పేడ ముద్దలతో, బొగ్గుతో, కోడిగుడ్డుతో, ఎండుమిర్చితో, వెంట్రుకలు, ఆవాలు, చెప్పులు, ఇంకా రకరకాల వాటితో దిష్టి అనేటువంటిది తీస్తూ ఉంటారు. దిష్టి అనేటువంటిది వివిధ ప్రాంతాలు వారి వారి ఆచారాన్ని బట్టి తీస్తుంటారు. చిన్నపిల్లలకు చెడు దృష్టి తొలగిపోవాలంటే రూపాయి బిళ్ళ సైజులో కాటుక పొట్టును నుదుటిపై పెట్టాలి. అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తుంటే నరదృష్టి తగిలిందని భావించేవారు. అలాంటప్పుడు రెండు ఎండు మిరపకాయలు గుప్పెడు రాళ్ల ఉప్పుతో దిష్టి తీయమని పెద్దవాళ్ళు చెప్పేవారు. 5 ఏళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చి పసుపు కుంకుమలతో కలిపి వాటితో దిష్టి తీయాలి. ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి. పిల్లలు తరచుగా కింద పడిపోతే కర్పూరాన్ని పల్లెల్లోకి తీసుకొని పిల్లలకు 3 సార్లు తిప్పి దిష్టి తీసివేయాలి. కర్పూరం కరిగినట్టుగా నరదృష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం. అదేవిధంగా పసిపిల్లలను చీకటి పడిన తర్వాత మిట్ట మధ్యాహ్న సమయాల్లోనూ బయట తిప్పకూడదు. అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్తారు. చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరగింటి పిల్లలు ఎవరూ కూడా ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోయే సమయంలో వారికి ఎప్పుడూ దిష్టి తీయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే పిల్లలకు కర్పూరంతో దిష్టి తీస్తే చాలా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. 1 చెంచెడు రాతి ఉప్పును ఎడమ చేతి గుప్పెట్లో తీసుకుని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలి అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పాలి. చేతిలో ఉన్న ఉప్పును 1 ప్లేట్లో పక్కన పెట్టి మళ్ళీ అదేవిధంగా 2 సార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవరో తొక్కని చోట వేయాలి. అలాగే నిమ్మకాయలతో 3 సార్లు ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పి ఎవరో తొక్కని చోట పడవేసినా నరదృష్టి తొలగిపోతుంది.
బాలగ్రహ దోషముల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పళ్ళెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్ళెం తీసుకొని అందులో కుంకుమతో కలిపిన 3 అన్నపు ముద్దలను కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట 3 దారుల్లో పోయాలి. ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోవును. దిష్టి తగిలిన వారికి ఉప్పు మిరపకాయలు వంటివి ఒంటి మరియు తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాల వలయాన్ని విచ్ఛిన్నం చేయడం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలను చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు. నరసింహస్వామి వారి యొక్క చిన్న చిత్రపటాన్ని ఒకటి ఎల్లప్పుడూ జోబులో ఉంచుకోవడం వలన నరఘోష అనే వంటిది లేకుండా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారిని ఉపాసించడం లేదా ఈశ్వర ఆరాధన చేయడం లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, కాళి, దుర్గామాత తదితర దేవతలను ఆరాధించడం చేయాలి. సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరబత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం, కోడిగుడ్డును 7 దిగదుడిపి 4 వీధుల కుడలిలో ఉంచి దానిపై నీళ్లు పోయడం వంటివి చేస్తారు. అలాగే ఏదైనా నరసింహస్వామి వారి యొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. ఆడవారైతే కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. మగవారు అయితే గనుక ఎరుపు రంగు ములతాడును నడుముకు ధరించండి. అదేవిధంగా చిన్నపిల్లలకు నల్లటి దారాన్ని మెడలో కట్టాలి. ఆడపిల్లలు అయితే ఎడమ అరికాలికి, మగపిల్లలకైతే కుడి అరికాలకు కాటుక బొట్టు పెడుతూ ఉండాలి. కుంకుమ బొట్టును నుదుటిన పెట్టుకుంటూ ఉండాలి. నరదృష్టి తొలగిపోవాలి అంటే వారానికి ఒకసారి స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పును నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేయడం వలన నరదృష్టి తొలగిపోతుంది. శారీరక అలసట కూడా ఉండదు. అలాగే వ్యాపారాలు చేసే చోట నరదృష్టి తొలగిపోవాలంటే నిమ్మ పండును సగానికి కోసి దానికి కుంకుమ అద్ది వ్యాపారం చేసే చోట వాకిలికి ఇరువైపులా పెట్టాలి. ఇలా మంగళవారం నాడు చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. అలాగే అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం మంచిది. పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట్లో మరియు వ్యాపారం చేసే చోట చల్లడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి అప్పుడు లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది. శుక్ర శనివారాలు దీపాలు పెట్టాక 1 తరువాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపార వృద్ధి కలుగుతుంది. మనకు బయట కిరాణా పూజా దుకాణాల్లో స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు, కుంకుమ, నవధాన్యాలు వేసి దానిని మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వలన నరఘోష అనేది తొలగిపోతుందని మన పెద్దలు సూచిస్తున్నారు. ఎలాంటి గృహమైనా, వ్యాపార సంస్థ అయినా మన్ను, రాళ్ళ ఉప్పు, మిరపకాయలు, ఆవాలు, గుమ్మడికాయ, నిమ్మకాయ, కొబ్బరికాయలతో దిష్టి తీయడం మంచిది. గుమ్మడికాయ, కొబ్బరికాయను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొట్టాలి. ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి. స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయను పగలగొట్టకూడదు. వీలైతే శుక్లపక్షంలో వచ్చే శని ఆదివారాల్లో సముద్ర తీరానికి వెళ్ళి ఆ నీటిని తెచ్చుకొని అందులో పసుపు పొడిని కలిపి ఇంట్లో, వ్యాపార సంస్థల్లో చల్లినట్లయితే నరదృష్టి తొలగిపోతుందని విశ్వాసం. వీడియో లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.